నమస్తే, నేను సంజన. ఓటు ఓటు అనేది ప్రతి ఒక్కరి లైఫ్లో చాలా కీలక పాత్ర పోషిస్తుంది. ఒక వ్యక్తి పవర్లోకి రావాలన్నా, పవర్లోంచి పక్కకి వెళ్ళిపోవాలన్నా సరే, ప్రతి ఒక్కరు కూడా ఓటు వేస్తేనే, వాళ్ళ ఓటు హక్కును వినియోగించుకుంటేనే ఆ వ్యక్తి అధికారంలోకి వస్తారు. అలాంటి ఓటు విషయంలో ప్రభుత్వం చాలా నిర్లక్ష్యం చేస్తోంది. ఏంటా నిర్లక్ష్యం, ఏంటా కథ? ఇదే విషయం సంబంధించి మనతో మాట్లాడడానికి ప్రముఖ జర్నలిస్ట్ క్రిటిక్ టీవీఎస్ గారు మనతో పాటు ఉన్నారు. వారితో మాట్లాడి వారి మాటలో తెలుసుకుందాం. నమస్తే సార్. సో ఓటుకి చాలా ఇంపార్టెన్స్ ఉంది. ఓటు హక్కు వినియోగించుకోమని చెప్పేసి ప్రభుత్వం, ప్రతి ఒక్కరు వినియోగించుకోమని ప్రభుత్వం ప్రగల్భాలు పలుకుతుంది. సో అలాంటి ఓటు విషయంలో ఎందుకు కేర్ తీసుకోవట్లేదు? ఇలాంటి ఈవీఎంల ట్యాంపరింగ్ ఇవన్నీ ఎందుకు పాల్పడుతున్నారు అసలు? ఎలక్ట్రానిక్ ఓటింగ్ మెషిన్స్ ఇప్పుడు నిన్న తాజాగా వెస్ట్ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ గారు కూడా బీజేపీ మీద విమర్శిస్తూ ఈవీఎంల హ్యాకింగ్కి కసరత్తు చేస్తున్నారు. రాబోయే 2024 ఎన్నికల ఫలితాన్ని మోడీ ప్రభుత్వం ఇప్పుడే బిగిన్ చేస్తోంది, హైజాక్ చేస్తోంది అన్నట్టుగా ఆందోళన ప్రకటించారు. ఈ ఎలక్ట్రానిక్ ఓటింగ్ మెషీన్లు వచ్చిన తర్వాత ప్రజల్లో కూడా అనుమానాలు పెరిగాయి. అంటే మాన్యువల్ టచ్ పోయేసరికి అసలు మెషీన్ అంటేనే కొంచెం మనాళ్ళు భయపడతారు, ఒక అనుమానం ఉంటుంది, ఒక సందేహం ఉంటుంది. నేను వేసిన ఓటు నా అభ్యర్థికే పడిందా లేదా అనే ఒక డోలాయమాన స్థితిలో ఓటరు బూత్ నుంచి బయటకు వస్తున్నాడు. అంత అనుమానాలు సందేహాలు రావటం అనేది ప్రజాస్వామ్యానికి అది ప్రయోజనకరం కాదు. దాన్ని నివృత్తి చేయాలి. ఎలక్ట్రానిక్ ఓటింగ్ మెషీన్లలో ఉన్నటువంటి డొల్లతనమో అది మనం చూపకుండా దానిలో ఉన్నటువంటి నిజాయితీ అది ఎంత మేరకు మంచిది. ఇప్పుడు గతంలో మనకేంటంటే బ్యాలెట్ పేపర్లు ఉండేవి. ఆ బ్యాలెట్ పేపర్లు ఉన్నప్పుడు ఆ ప్రక్రియలో ఏం జరిగేది, ఖండబలం ఉన్నాడిదే రాజ్యంగా ఉండేది. ఒక రకంగా ఏం చేసేవాళ్ళు, బూత్ క్యాప్చరింగ్ జరిగేది. బూత్ క్యాప్చరింగ్లో గుద్దుకునేవాళ్ళు, ఓట్లు ఉన్నప్పుడే బూత్ ఆక్రమించడం, గుద్దేసుకోవటం, అందుట్లో వేయటం, లేకపోతే ఆ డబ్బా తీసిపోయి బావిలో పడేయటం, దాంట్లో సీరా పోయటం, ఇలా జరిగాయి. ఆ పేపర్లన్నీ చెడగొట్టేవాళ్ళు. సైక్లిక్ రిగ్గింగ్ ఉండేది. అవును, రిగ్గింగే జరిగేది అప్పట్లో బాగా. ఏది వరుసనే నా వాళ్ళనే ఒక 10 మందిని పెడతాను, వాడు ఆ 10 మందే తిరుగుతూ ఉంటారు, జరిగిపోతూ ఉంటాయి. వీటన్నిటికీ అడ్డుకట్ట పడింది ఈవీఎంలు వచ్చిన తర్వాత. కాకపోతే ఈవీఎంల పట్ల ఉన్నటువంటి సందేహాలను నివృత్తి చేయాల్సినటువంటి బాధ్యత ఎన్నికల సంఘం పైన ఉంది, కేంద్ర ప్రభుత్వం పైన కూడా ఉంది. ఈవీఎంలను తీసుకొచ్చి ఇప్పటికి దగ్గర ఒక 10 ఏళ్ళు అవుతాను. ఇప్పటికి 2009 జనరల్ ఎలక్షన్లో జరిగింది. ఆ తర్వాత ఇప్పుడు మనకి ఇప్పుడు ఇది 5వ ఎలక్షన్ దేంతో, ఈవీఎంలతో. అసలు 2009 కాంగ్రెస్ పార్టీ యూపీఏ గవర్నమెంట్ మన్మోహన్ సింగ్ రెండోసారి గెలిచింది ఈవీఎంల ట్యాంపరింగ్ మీదే అని కూడా అంటారు. అంటే అప్పటి నుంచే ఉన్నాయి ఈ అనుమానాలు, ఇప్పుడు కొత్తగా ఈ మోడీ ప్రభుత్వం మీద వచ్చినవేమీ కావు. కాకపోతే ఇండియన్ ఈవీఎంస్కి దీని ఏంటంటే నాట్ నెట్వర్క్డ్ సిస్టమ్స్, నెట్వర్క్ సిస్టంలోకి అవి ఉండవు. అంటే దానిలో ఇప్పుడు కంప్యూటర్ ఇది ఉండదన్నమాట. దానిలో 2 యూనిట్లు ఉంటాయి, మనం బ్యాలెట్ యూనిట్ అంటాం, సెంట్రల్ యూనిట్ అంటాం. ఇవి రెండు సపరేట్గా ఉంటాయి. మామూలుగా ఏంటంటే పోలింగ్ డే నాడే వాటిని అసెంబ్ల్ చేస్తారు. ఆ పోలింగ్ డే ముందు వరకే అవి విడివిడిగానే ఉంటాయి, కాబట్టి అనుమానాలు ఉండాల్సినటువంటి అవసరం లేదు. ఇంకా ఇప్పుడు ఫిజికల్ హ్యాకింగ్ ఒకటి ఉంటుంది. టెక్నికల్ హ్యాకింగ్కి ఫిజికల్ హ్యాకింగ్కి చాలా తేడాలు ఉన్నాయి. ఈ ఫిజికల్ హ్యాకింగ్ అనేది అక్కడ సాధ్యం కాదు, ఎందుకంటే వాటన్నిటిపైన కూడా సీరియల్ నెంబర్ ఉంటుంది. ఓకే, ఈవీఎంల పైన ఈ సీరియల్ నెంబరు ఇప్పుడు మీ అభ్యర్థి ఎవరో ఎవరికి తెలియదు. ఇప్పుడు మీ కాన్స్టిట్యుయెన్సీలో ఏ పార్టీ పోటీ చేస్తుందో కూడా తెలియదు. పొత్తులు ఉంటాయి, పార్టీల మధ్య సీట్ల పంపకం జరుగుతుంది, అభ్యర్థుల ఖరారు ఇంకా కాదు. ఇవేమీ జరగక ముందే ఈవీఎంలు తయారైపోయి రెడీగా ఉన్నాయి, ఉంటాయి. ఈ పరిస్థితుల్లో అక్కడ సీరియల్ నెంబరు, ఏది సీరియల్ నెంబర్ మెషిన్ ఏ నియోజకవర్గానికి వెళ్తుందో కూడా తెలియదు, అంటే ర్యాండమ్గా జరుగుతుంది. ఈ నేపథ్యంలో నీకు ఫిజికల్ హ్యాకింగ్ కూడా అవకాశం ఏమీ ఉండదు. మామూలుగా మనకి ఇప్పుడు మన దేశంలో 90 కోట్ల మంది ఉంటారు, ఇది ఓటర్స్ సుమారు. ఎంత పోల్ జరుగుతుంది, ఒక 60% 70% వేసుకుంటే ఒక 60-70 కోట్లు ఏమో పోలింగ్కి వెళ్తారు.
ఈ పరిస్థితుల్లో మనకి ఈవీఎంలు ఎన్ని కావాలి? ఇప్పుడు జనరల్ ఎలక్షన్ మొత్తం దేశం మొత్తం లోక్సభకు పెడితే మనకి ఒక 11 లక్షల మెషిన్లు కావాల్సింటుంది. ఓకే, కొన్ని ఒక బ్యాకప్ కొన్ని పెట్టుకోవాలి, అంటే కొన్ని పనిచేయవు, కొన్ని ప్రాబ్లమ్స్ ఉంటాయి, వాటిని రీప్లేస్ చేయడం కోసం వెంటనే అందుబాటులో పెట్టాలి. అవి ఒక 2 లక్షల మెషిన్లు అన్న బ్యాకప్ పెట్టుకోవాలి. వీటన్నిటిపైన ఎలక్షన్ కమిషన్ దృష్టి పెట్టింది. ఆల్రెడీ ఒక 9 లక్షల వివిప్యాట్స్ జరుగుతోంది ఆర్డర్ కూడా. ఇప్పుడు బెంగళూరు బెల్లో ఇటు ఈ హైదరాబాద్ ఈసీఐఎల్ ఉంది కదా, దీంట్లో కూడా జరుగుతూ ఉంటాయి ఇవన్నీ కూడా. కాకపోతే ఇప్పుడు ఒక గతంలో ఈ సందేహాలు ప్రూవ్ చేశారు ఒక ఐఏఎస్ ఆఫీసర్, ఆయన ఐఐటి, ఆయన ఏం చెప్పాడు, ఎలా ఈవీఎంని ట్యాప్ చేయొచ్చో కూడా రుజువు చేశాడు. ఈ రుజువు చేసి ఆ 2009 కాంగ్రెస్ గెలిచిన ఎలక్షన్ పైన సందేహాలు అప్పుడే బాగా పెరిగాయి. తర్వాత మన ఆంధ్రప్రదేశ్ ఆయన కూడా మన హరిప్రసాద్ గారు ఇంకోసారి దానిలో ఉన్న లోపాలను బహిర్గతం చేశారు. ఏది ఒక ఈవీఎం డెమాన్స్ట్రేట్ చేసి ఢిల్లీలో దీన్ని ఎలా మిస్యూజ్ చేయొచ్చు, చేయాలనుకుంటే దానిలో ఉన్న చిప్స్ అనే దానిపైన కూడా ఆయన ప్రూవ్ చేశారు. ఈ నేపథ్యంలో ప్రజల్లో ఈ సందేహాలు వస్తున్నాయి. ఇప్పుడు మమతా బెనర్జీ గారు అన్నారంటే కారణం ఇదే. మొన్న జరిగిన ఎలక్షన్ కూడా మానిపులేషన్ అనే సందేహం ఉంది బోల్డ్ మందిలో. ఓటర్కి మైండ్లో ఒక క్వశ్చన్ ఉంటుంది, సో నేను వేసిన ఓటు నేను అనుకున్న వారికి చేరిందా లేదా అన్న క్వశ్చన్ మార్క్ కూడా ఉంటుంది. నేను ప్రత్యక్షంగా చూశాను అనేక మంది ఓటర్లు లాస్ట్ ఎలక్షన్ తర్వాత మాజీ సీఎం చంద్రబాబుని వ్యక్తిగతంగా కలిసి ఇదే పని ఏంటి అయ్యా, నేను నీకే ఓటేశాను, నువ్వు ఎట్టా ఓడిపోయావు అని ఆ ప్రజావేదికలో 100,000 మంది తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబును కలిసి మేము ఓటేసింది సైకిల్కి, కానీ ఎలా జరిగింది, మీరు ఎలా ఓడిపోయారు, మీకు 23 సీట్లే ఎలా వస్తాయి, మీరు ఇంత చేశారు, మాకు ఇంత ఇచ్చారు, ఇంత అభివృద్ధి చేశారు, పసుపు కుంకుమ ఇచ్చారు, మేము ఓట్లేసాము, 23 సీట్లే ఎలా వచ్చాయి. అదేదో జగన్మోహన్ రెడ్డి కూడా అలాగే చెప్పాడు దానికి, ఏమని 23 ఎమ్మెల్యేలని లాక్కున్నాడు కాబట్టి 23 సీట్లు వచ్చాయి, దేవుడి స్క్రిప్ట్ అన్నాడు. దేవుడి స్క్రిప్ట్ అంటే ఇంకా సందేహాలు పెరిగాయి. ఇది దేవుడి స్క్రిప్టా లేకపోతే ఈవీఎంల హ్యాకింగ్ స్క్రిప్టా అనే సందేహాలు రావడానికి కారణం ఇదే అన్నమాట ఇలాంటి మాటలు. కాకపోతే దీనిపైన బాధ్యత ఎన్నికల సంఘం తీసుకోవాలి. ఓటరు చైతన్యం కూడా ప్రజాస్వామ్యంలో మౌలిక అంశం. ఏది ఈ సందేహాలన్నింటినీ నివృత్తి చేయాలి. లేకపోతే మమతా బెనర్జీ గారు అన్నట్టుగానే రేపటి ఎలక్షన్లో మళ్ళా బీజేపీ గెలిచి మోడీయే ప్రధాని అయ్యాడంటే మొదటి విమర్శ ఇదే. ఈవీఎంలు ప్రికాషన్స్ తీసుకుంటారు, ఎన్నికల సంఘం చాలా జాగ్రత్తలు తీసుకుంటుంది, ఇలా నియమిస్తారు, బట్ ఓటు వేసే టైంలో కూడా ఈవీఎంస్ మొరాయించాయని మనం వింటూ ఉంటాము. తర్వాత ఏమో ఇలా జరిగింది, ట్యాంపరింగ్ జరిగిందని వింటూ ఉంటాం. అంటే ఎన్నికల సంఘం వైఫల్యం అనుకోవచ్చు అసలు, లేకపోతే ప్రజెంట్ అధికారంలో ఉన్న ప్రభుత్వం వైఫల్యం అనుకోవాలా? ఇక్కడ వైఫల్యాలు మనం అందరినీ వేలెత్తి చూపడం కాదు, కానీ ముందు ఏంటంటే విజ్ఞానం. ఈ విజ్ఞానవంతుల్ని చేయాలి. మీరు టెక్నాలజీ ఉపయోగిస్తున్నారంటే టెక్నాలజీలో ఉన్న లాభాలని ప్రజలకు చెప్పాలి, దానిలో ఉన్న సౌకర్యాలను వివరించాలి, సందేహాలను నివృత్తి చేయాలి. ఇప్పుడు కొన్ని దేశాలు ఉన్నాయి, వాళ్ళు ఈవీఎంల నుంచి మళ్ళీ బ్యాలెట్స్కి వెళ్ళిపోయారు ఈ సందేహాలతోనే. నేను వేసిన ఓటు ఎవరికి పడుతుందో నాకు తెలియట్లేదు అనే సందేహాలతోనే ఇప్పుడు ఆ జర్మనీ, నెదర్లాండ్స్ ఇలాంటి కొన్ని దేశాలు ఉన్నాయి, యూకే కూడా మళ్ళీ బ్యాలెట్ పేపర్లకు వెళ్ళిపోయారు. ఈ నేపథ్యంలో ఇండియాలో కూడా ఆ డిమాండ్ వస్తుంది. ఇప్పుడు మమతా బెనర్జీ క్లెయిమ్ చేశారు రేపటి ఇండియా కూటమి, ఆ 26 పార్టీలు రేపు సమావేశం అవుతున్నాయి ముంబైలోనే, ఇక్కడ ఉంటుంది. ఆల్రెడీ ఇప్పుడు 2 సమావేశాలు జరిగాయి కదా, బెంగళూరు సమావేశం అయిపోయింది. 26 పార్టీలు రేపు మమతా బెనర్జీ, రాహుల్ వీళ్ళందరూ కూడా ముంబైలో సమావేశం అయితే ప్రధాన చర్చనీయాంశం ఇదే, ఈవీఎంల ఈ ట్యాంపరింగా లేకపోతే ఈ హ్యాకింగా అనే అంశం. దీనిపైన ఇంకా సందేహాలు పెరిగే అవకాశం ఉంది. కాబట్టి ముందే కేంద్రం మేల్కోవాలి, ఎన్నికల సంఘం మేల్కోవాలి, ప్రజల్లో ఈ సందేహాలు లేకుండా చూడాలి. యాక్చువల్గా వివిప్యాట్స్ తీసుకొచ్చారు, ఓటర్ వెరిఫైడ్ పేపర్ ఆడిట్ ట్రయల్, ఆ వివిప్యాట్ మిషన్లు కూడా పెట్టారు, ఈవీఎంలకు వాటిని అటాచ్ చేశారు. ఆ డౌట్ వచ్చినప్పుడు నీకు నువ్వు డౌట్ రైజ్ చేస్తే ఆ మిషన్లో ఆ పేపర్ బయటకు వస్తుంది. ఓకే, అప్పుడు తెలుస్తుంది నువ్వు ఎవరికి వేసావనేది. అది కూడా వెంటనే అదృశ్యమైపోతుంది, మళ్ళా
కాసేపటిగా దేరైజ్ అయిపోతుంది నీ డౌట్ క్లియరెన్స్ కోసం. కాకపోతే ఏం చేశారు ఈ వివిప్యాట్ మెషిన్స్కి, ఇది మొత్తం అన్ని చోట్ల పెట్టారు. ఇప్పుడు కూడా 9 లక్షల మెషిన్లన్నీ కసరత్తు చేస్తున్నారు, రెడీ అవుతున్నాయి బెల్లలో ఈసీఐఎల్లో. కాకపోతే 2% టెస్టింగ్ ఇస్తున్నారు వివిప్యాట్ మెషిన్లు, 2% మాత్రమే మనం తనిఖీ చేసుకోవచ్చు. అట్లా కాకుండా మొత్తం ఎప్పుడైనా ఎవరైనా రైస్ చేసినట్లయితే ఆ సందేహాన్ని నివృత్తి చేయటం కోసం ఈ కండిషన్స్ను కూడా ఎత్తేసేయాలి. అలా పూర్తి పారదర్శకతతో భారత ఎన్నికల వ్యవస్థ ఈ ఎలక్ట్రానిక్ ఓటింగ్ని జయప్రదం చేసుకోగలిగితే, ప్రజల్లో సందేహాలు నివారించగలిగితే, పార్టీలు ఈ అనుమానాలను రేకెత్తికించకుండా ఉంటేనే మన ప్రజాస్వామ్యం మరో 100 ఏళ్ళు పరిడవిల్లుతుంది. ఓకే, అప్పట్లో ఒక రూమర్ కూడా వచ్చింది కదా సార్, ఇప్పుడు ఎవరికి ఓటు వేసినా కూడా మనకి ఒకరికే ఓటు పడుతుందని చెప్పేసి కూడా అప్పట్లో ఈవీఎంస్ వల్ల ఒక ప్రాబ్లం అయిందని చెప్పి తెలిసింది. ఇప్పుడు పైన అన్ని గుర్తులు ఉంటాయి, మనం ఎవరికి కావాలంటే వాళ్ళకి నొక్కినా కూడా ఒకరికే ఓటు పడుతుందని చెప్పేసి. సో అలాంటప్పుడు ఈవీఎంస్ని స్ట్రాంగ్ రూమ్స్లో చాలా పోలీసుల కట్టుబట్టు మధ్య చాలా భద్రతంగా పెడతారు, చాలా బందోబస్తుని తీసుకుని వచ్చి. అలాంటప్పుడు అసలు ఇలాంటి ట్యాంపరింగ్ ఎలా జరుగుతుంది అనేది అందరికీ క్వశ్చన్ మార్క్ ఉంది. ఎందుకంటే దానికి ఏదో ఒక చిప్స్ ఉంటాయి, అందులో ఏదో ఒక ఇది ఇస్తారు, దానికి ప్రోగ్రామ్. ప్రతి 4 ఓట్లకి ఒక ఓటు కమలానికి పడేటట్టు, ఒక ఓటు ఫ్యాన్కి పడేటట్టు ముందులోనే ఆ చిప్లోనే ఆ ప్రోగ్రామ్ డివైస్ అది పెట్టారు, ఆ కోడ్ అలా రాశారు అనే సందేహాలు కూడా వస్తున్నాయి ప్రజల్లో. ఏంటి అప్పట్లో ఆ బ్యాలెట్ పేపర్ని నమ్ముకుంటే ఇలా జరుగుతుందని చెప్పేసి ఈవీఎంస్ని తీసుకొచ్చారు, మనిషిని నమ్మడానికి వీల్లేదు మిషన్సే కొంచెం నమ్మొచ్చు అని చెప్పేసి. సో మిషన్స్ వల్ల కూడా ఇలా జరుగుతుంటే అసలు దేని నమ్మాలంటారు? వివిప్యాట్స్ తీసుకొచ్చింది అందుకే కదా, వివిప్యాట్స్ రావటం వల్ల కొంతవరకు అనుమానాలు తగ్గాయి కదా. కాకపోతే వీటిని ఇంకా ప్రజలకు పూర్తి అందుబాటులోకి తేవాలి, ఇలాంటి సందేహాలకి చెక్ పడేటట్లుగా చేయాలి. ఇక మీరన్న 2వ పాయింట్ ఏంటి, ఆ మెషిన్ల భద్రత, ఆ ఈవీఎంలకు కూడా భద్రత లేదు. చాలా పోలీసులు బందోబస్తు మధ్య చాలా స్ట్రాంగ్ రూమ్స్ లో పెట్టి ఫుల్ సెక్యూరిటీ పెడతారు. అలాంటి ఈవీఎంస్ లో ఒకరికి ఓటేస్తే ఇంకొకరికి ఓటు పడుతుంది. సో హౌ ఇట్స్ పాసిబుల్? అసలు భద్రమైనటువంటి వ్యవస్థగా భారతదేశం రూపొందాల. మనకి ఏంటంటే ధన మాన ప్రాణాలకే రక్షణ లేనప్పుడు ఈవీఎంలకు రక్షణ ఎంతవరకు ఉంటుంది? అదేంటంటే పౌరులలో రావాలి, ప్రజల్లో రావాలి, మన పౌర విధిగా కూడా భావించాలి. నీ ఓటును నువ్వు కాపాడుకోవాలి, లిస్టులో నీ ఓటు ఉందో లేదో నువ్వు చెక్ చేసుకోవాలి, నీ ఇంట్లో నీ ఆస్తులు, నీ పొలాలు, నీ బ్యాంక్ బ్యాలెన్స్లు ఎంత భద్రంగా నువ్వు చూసుకుంటున్నావో నీ ఓటును అలాగే చూడాలి. నీ ఓటు పోల్ చేసిన తర్వాత నీ దరిదాపుల్లో ఉన్నటువంటి ఆ మెషిన్లన్నీ భద్రపరిచిన ఆ రూమ్ అది కూడా భద్రంగా ఉందా లేదా అనేది కౌంటింగ్ వరకు కూడా చూసుకోవాల్సిన బాధ్యత పౌరుల మీద ఉంది, ప్రభుత్వం మీద ఉంది, పార్టీల మీద ఉంది. భారత ప్రజాస్వామ్యం మరో 100 ఏళ్ళు ఇలా విరాజిల్లాలంటే పౌర బాధ్యతలే ఎక్కువ. ఓకే సార్, థ్యాంక్ యూ.